సోమవరం మల్కాపురం శివారు ప్రాంతమైన ప్రకాష్ నగర్లో కొలువయున్న శివరామకృష్ణ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల సమయంలో శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన పంచామృతాలతో అభిషేకములను నిర్వహించి అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. దీనికి అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనందంగా సంతోషంగా కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం కార్యక్రమంలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయ కమిటీ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తితో ప్రజల సౌకర్యార్థం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయ కమిటీ మరియు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు చాలా శుభపరిణామం, భక్త జనసంద్రోహం ఇక్కడికి హాజరయ్యి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో స్త్రీమూర్తులు ప్రత్యేకించి చాలా ఉపవాసాలు చేసి ఉదయం నుంచి వరకు ఏమీ తినకుండా పిల్లల్లో పూజలు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గత సుమారుగా 7-8 ఏళ్ళ నుంచి ఈ జ్వాలాతోరణ కార్యక్రమం మా గ్రామ పెద్దలు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. నరసింహమూర్తి గారు అదేవిధంగా ఏ రోజు రోజుకి దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క కార్యక్రమం. భక్తులు కూడా తండోపతండోలుగా సంవత్సరాల నుంచి సంవత్సరం చాలా అభివృద్ధి చెందుతుంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చాలా నమ్మకం ఈ ప్రకాష్ నగర్లో శివాలయంకు సంబంధించినటువంటి కార్యక్రమం అంటే చిన్న పెద్ద మీరు చూస్తారు బాలబాలికలు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి వాళ్ళకి కూడా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద ఈ ప్రకాష్ నగర్ శివాలయం అంటే చాలా ప్రతీతి నమ్మకం. ఇక్కడ కోరికలు నెరవేరుతాయి. అందువల్ల ప్రతి వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం